హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో చాలామంది ప్రవీణ్స్ ఫిట్నెస్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యి వాళ్ళ లైఫ్ని అండ్ లైఫ్ స్టైల్ని కంప్లీట్గా చేంజ్ చేసుకుంటున్నారు. సో ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే కంప్లీట్గా బాడీ చేంజెస్తో పాటు ఫ్యాట్ లాస్తో పాటు ఫిట్ అండ్ స్ట్రాంగ్ అవుతున్నారు. మనల్ని మనం చూసుకోగానే కలిగే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, సో నేను స్ట్రాంగ్గా ఉన్నా, నేను ఫిట్గా ఉన్నా, ఐఎమ్ లుకింగ్ గుడ్ అనే ఫీలింగ్ ఎన్ని వందల కోట్లు ఇచ్చినా మనం కొనుక్కోలేము. దట్ ఈస్ లిటరలీ ఇంపాసిబుల్. మనకి మనం కష్టపడాలి, మనకి మనం పోరాడాలి, మనకు మనం సాధించుకోవాలి. అండ్ కొంతమంది ఏంటి అంటే లైక్ ఒక 1 వీక్ 2 వీక్స్ ఆర్ 1 మంత్ ప్రయత్నించి రిజల్ట్ రావట్లేదు అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఏమండి, మనం పుట్టిన తర్వాత మనం పాకటానికి 6 మంత్స్ పట్టింది. సో అక్కడ నుంచి మళ్ళీ తడబడుతూ అడుగులు వేసుకుని ముందుకు వెళ్ళటానికి 1 year పైన పడుతుంది. సో నేను పాగుతున్నాను కదా, నాకు ఇది చాలు అని చెప్పి ఏ చిన్న పిల్లోడు కూడా పాగుతూ ఉండిపోరు. మనం పోరాడతాం, ప్రయత్నిస్తాం, తడబడతాం, పడిపోతాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ పడిపోతాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ పడిపోతాం. అట్లానే బాడీకి సంబంధించి ఫ్యాట్ లాస్కి సంబంధించి కూడా కొన్నిసార్లు వెయిట్ లాస్ అవ్వటం ఆగిపోతుంది. అట్లా అని చెప్పి మీరు ప్రయత్నించడం, పోరాటం ఆపద్దు. సో మనం వెళ్ళే దారి కరెక్ట్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ టైంలో మనం మన గోల్ని 100% అచీవ్ చేస్తాం. సో ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అయిన మన ట్రూ ఛాంపియన్ నేమ్ వచ్చేసి పవన్. సో చాలా కష్టపడ్డాడు, సూపర్ హార్డ్ వర్క్ చేశాడు, మంచిగా డెడికేటెడ్గా ఫాలో అయ్యాడు. ఆల్మోస్ట్ 30 kgs వరకు ఫ్యాట్ లాస్ అయ్యాడు. అండ్ మీరు ప్రవీణ్స్ ఫిట్నెస్ ఫ్యామిలీకి కొత్త అయితే మీరు మన యూట్యూబ్లో ట్రూ ఛాంపియన్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక్కడ ఐ బటన్ మీద దాన్ని క్లిక్ చేయండి. అక్కడ ఎవరు ఏ రకంగా ఎంత మంచిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యారని చెప్పి వాళ్ళ లైఫ్ స్టోరీ షేర్ చేసుకుంటారు. ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఒక్కొక్క ఎమోషనల్ స్టోరీ ఉంది. అండ్ చాలామంది ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ ఫొటోస్ అండ్ స్టోరీస్ నాకు షేర్ చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దేర్ ప్రైవసీ ఇష్యూస్. అండ్ కొంతమంది మొహమాటం, సిగ్గుపడుతున్నారు. ఆడపిల్లలు అయితే సిగ్గుపడవచ్చు, బాయ్స్ అబ్బాయిలు మీకేమైంది రాసి మిమ్మల్ని చూసి కొన్ని వేల మంది ఇన్స్పైర్ అవుతారు. ఓకే, ఏదో ఒక్కడ లైఫ్లో స్పార్క్ రగిలించి చేంజ్ తీసుకురాగలిగినా మనం సక్సెస్ సాధించినట్టే. అందుకనే ఈ ట్రూ ఛాంపియన్ సిరీస్ యొక్క మెయిన్ థీమ్ అదే, టు ఇన్స్పైర్ అండ్ టు మోటివేట్ పీపుల్. నౌ లెట్స్ వాచ్ వాట్స్ పవన్ ఈస్ సేయింగ్ అబౌట్ హిస్ ట్రాన్స్ఫర్మేషన్. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్. కర్ణాటకలో బెంగళూరు దగ్గర బైరానాయక్ అనే హళ్ళి అనే ఒక చిన్న ఊరి నుంచి మాట్లాడుతున్నాను. ఆ తెలుగు అంత అక్యురేట్గా ఉండదు, క్షమించండి. నేను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడిని, 110 kgs ఉండేవాడిని. దాని తర్వాత ఒక 1 certain ఏజ్లో నేను ఫిక్స్ అయ్యాను, నా వెయిట్ తగ్గించుకోవాలి, నేను ఫిట్ అయ్యాలి అని. నేను జిమ్కి వెళ్ళా, నా లోకల్లో నేను చాలా జిమ్లో ట్రై చేశాను. న్యూట్రిషన్ ఫుడ్స్ తీసుకున్నాను, న్యూట్రిషన్ డ్రింక్స్ తీసుకున్నాను, ప్రోటీన్ తీసుకున్నాను, కానీ నా బాడీలో ఏమీ చేంజ్ కనిపించలేదు. ఒకప్పుడు ఇట్లా యూట్యూబ్ సర్చ్ చేసేటప్పుడు నేను ఒక ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీ వీడియోలు చూసి నేను నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను కొంచెం ప్రవీణ్ని నేను కాంటాక్ట్ అయ్యే ముందే కొంచెం 2-3 ఎక్సర్సైజ్లు, డైట్లు అన్నీ ఫాలో అయ్యాను. నాకు నా బాడీలో కొంచెం చేంజ్ కనిపించింది. దాని తర్వాత నేను ప్రవీణ్ ఫోన్ నెంబర్ కలెక్ట్ చేసుకుని ఫోన్ చేశాను. అన్నా, నేను ఇలాగనా బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను, కొంచెం డైట్ ప్లాన్ ఇవ్వని అని ప్రవీణ్ అన్న దగ్గర నేను పీటీ తీసుకున్నాను. దాని తర్వాత ప్రవీణ్ అన్న ఇచ్చే డయట్, వాళ్ళు ఇచ్చే ఎక్సర్సైజ్లు అన్నీ వాళ్ళు చెప్పినట్టుగానే చేస్తూ వచ్చాను. వచ్చిన తర్వాత నా బాడీలో నిదానంగా చేంజెస్ కనిపించింది. 110 వచ్చి 100 అయింది, 100 90 వచ్చి 80 అయింది. ప్రస్తుతానికి నా వెయిట్ 85 ఉంది, 85 kgsలో ఉన్నాను ఇప్పుడు. ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీలో ఒక స్పెషాలిటీ ఏంటంటే, ప్రవీణ్ ఫిట్నెస్ వాళ్ళు ఇచ్చే డయట్లో కూడా, అంటే వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ ఏముంది అది మన ఈజీ అవైలబిలిటీగా ఉంటుంది. ఎక్సర్సైజ్లో అంతా ఎక్విప్మెంట్ కావాల్సిన ఎక్సర్సైజ్లు అంటే ఏమీ ఉండవు. సింపుల్గా ఇంట్లో మనం వితౌట్ ఎక్విప్మెంట్ చేసే ఎక్సర్సైజ్లో ఉంటుంది. నాకు రిజల్ట్ వచ్చింది ఇట్స్ నాట్ మోర్ ఇంపార్టెంట్. నేను అనుకున్న టైం కన్నా ముందే వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇప్పుడు ఈరోజు నేను ఇట్లా సన్నగా అయ్యాను, నా ఫిట్ అయ్యాను, మంచి డ్రెస్సులు వేసుకుంటున్నాను అంటే ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీ, బికాస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రవీణ్ ఫిట్నెస్ ఫ్యామిలీ.